మరి రావు గోపాలరావు గారు, సత్యనారాయణ వంటి విలన్స్ తో కూడా చిరంజీవి గారు నటించారు. అప్పటి సమకాలీన హీరోలు అందరితో ఈ విలన్స్ కలిసి నటించారు. అయితే ప్రేక్షకులకు విసుగు పుట్టడము లేదా ఏదైనా మార్పు కోసము దర్శకులు ఇతర భాషా చిత్రాల్లో నటించే విలన్స్ ని తెలుగు పరిశ్రమలోకి ఆహ్వానించడం జరిగింది. అలా 1985లో టి కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ప్రతిఘటన చిత్రంలో కొత్త ప్రతినాయకుడు కోసం టి కృష్ణ గారు వేట ప్రారంభించారు. అలనాటి గొప్ప దర్శకుడు టి కృష్ణ గారు ప్రతిఘటన సినిమా చేయాలని కథ అనుకుని సినిమాను మొదలు పెడుతున్న రోజులు అవి. అనుకోకుండా టి కృష్ణ గారు ఓ కన్నడ సినిమా చూశారు. ఆ సినిమాలో ఓ కుర్రవాడు బాగా హైట్ వెయిట్ తో మంచి బలంగా కనిపించాడు. ఎందుకో టి కృష్ణ గారికి ఆ కుర్రాడు బాగా నచ్చాడు. దాంతో ఆ కుర్రాడి కోసం కన్నడ పరిశ్రమలో వెతకటం మొదలు పెట్టారు. ఎలాగోలా ఆ కుర్రాడిని వెతికి పట్టుకుని తెలుగు సినిమాలో ఓ టాప్ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలి అని వివరంగా వివరించారట. అయితే విచిత్రంగా ఆ కుర్రాడు మాత్రం నేను చేయను అని తేల్చి చెప్పేశారు. మొత్తం కెరియర్ ని మలుపు తిప్పే ప్రతిఘటన లాంటి గొప్ప సినిమాలో నటించడం అస్సలు ఇష్టం లేదని చెప్పారట ఆ నటుడే చరణ్ రాజ్ గారు. నిజానికి కన్నడంలో చరణ్ రాజ్ అప్పటికే 6 సినిమాల్లో హీరోగా చేశారు. అలాంటి సమయంలో ప్రతిఘటన సినిమాలో విలన్ గా చేయమని టి కృష్ణ గారు అడిగారు. మొదట చరణ్ రాజ్ గారు రిక్వెస్ట్ చేస్తే నేను హీరోగానే చేస్తాను, ఇప్పుడు విలన్ గా చేస్తే నా కెరియర్ కి రిస్క్, అందుకే మీరు చెప్పే విలన్ పాత్ర చేయడం నాకు ఇష్టం లేదు, నా ఇమేజ్ పాడవుతుంది అని ఆందోళనగా చెప్పారట. కానీ టి కృష్ణ గారు వినలేదు. కన్నడలో ఓ పెద్ద నిర్మాత రికమెండేషన్తో మొత్తానికి చరణ్ రాజు గారిని ఒప్పుకునేలా చేశారు. అందుకు మొదటి రోజు షూటింగ్ కూడా చరణ్ రాజు గారు అయిష్టంగానే వెళ్లారట. పైగా సినిమా అయిపోయినంత వరకు నేను విలన్ పాత్రకు సెట్ కాను అని టి కృష్ణ గారికి చెబుతూ ఉండేవారట. కానీ సినిమా ఫస్ట్ కాపీ చూశాక చరణ్ రాజు నటన చూసి టి కృష్ణ గారు ఎంతో అభినందించారట. తన నటనకు అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఇక ఆ తర్వాత నుంచి తెలుగులో అందరి హీరోలతో నటించారు చరణ్ రాజ్ గారు. అలాగే తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్పురి భాషల్లో కూడా సినిమాలు చేసి తనకంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో దొంగ మొగుడు, స్వయం కృషి చిత్రాల్లో ప్రతినాయకుడుగా కూడా కనిపించారు. ఈ రెండు సినిమాలు కూడా ఘన విజయం సాధించాయి. అతడు విలని చేస్తే హీరోకే కాదు ప్రేక్షకులకు కూడా కొట్టాలి అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఓ క్రూరమైన విలన్ గా పరిచయమైన చరణ్ రాజు గారు చాలా సున్నిత మనస్కుడని, అభిరుచి గల నిర్మాత అని, ఆసక్తి గల దర్శకుడని, మంచి గాయకుడని చాలా కొద్ది మందికే తెలుసు. ఇన్ని చేస్తున్నా నటన అంటేనే నాకు చాలా ఇష్టం అంటున్నారు చరణ్ రాజు గారు. ఇక చరణ్ రాజు గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ, ప్రతిఘటన చేస్తున్న సమయంలోనే మా నాన్నగారు ఒక అమ్మాయి ఫోటో తీసుకువచ్చి చూపించారు. ఆమె పేరు కల్పన, వాళ్ళది పూణే. ఫోటో చూడగానే ఆమె నచ్చింది, మీకు నచ్చితే నాకు నచ్చినట్లే అని నాన్నకు ఓకే చెప్పేశాను. ఆ తర్వాత ప్రతిఘటన విడుదలైంది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ వెంటనే నాకు పెళ్ళయింది. కల్పనతోనే అన్నీ కలిసొచ్చాయి అనుకుంటా, ఎందుకంటే ఆమె ఫోటో నా చేతిలో పడిన కొద్ది రోజులకే కారు కొనుక్కున్నా. ఆ తర్వాత నటుడిగా గుర్తింపు వచ్చింది. ఆ సెంటిమెంటుతోనే ప్రతిఘటన హిందీ రీమేక్ ప్రతిఘాతుకు ఆమెతోనే కెమెరా ఆన్ చేయించి షూటింగ్ ప్రారంభించారు రామోజీరావు గారు. అక్కడి నుంచి నా కెరియర్ ఊపందుకుంది. దొంగపొగుడు, ఇంద్రుడు, చంద్రుడు, స్వయం కృషి, కర్తవ్యం, మరోపక్క తమిళంలో పనక్కరన్, జెంటిల్మెన్, హిందీలో కుదరత్ కే కానూన్ అవకాశాలు ముంచెత్తాయి. వీటితో పాటు కన్నడ చిత్రాలలోనూ వదల్లేదు. ఇవన్నీ ఆమె వచ్చాకే జరిగినవి, అందుకే నా భార్య నా లక్ అని చెబుతా. అయితే నటుడిగా తొలి అవకాశం కన్నడలో అంత తేలిగ్గా రాలేదు. పరాజిత ఈ చిత్రం ద్వారానే హీరోగా పరిచయమయ్యా. ఎస్డి సిద్ధలింగయ్య నన్ను నటుడిగా వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు ఆయనే. అయితే అంతకు ముందు ఇతర ప్రొడక్షన్ ఆఫీసులు, దర్శకులు, నిర్మాతలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇలా పగలంతా ఎందరినో కలిసి ఒక్క ఛాన్స్ కావాలి సార్ అంటూ కాళ్ళ అరిగేలా తిరిగేవాణ్ణి. సాయంత్రం అయ్యేసరికి బెంగళూరులోని ఓ స్టార్ హోటల్కు చేరిపోయేవాణ్ణి. ఆదిత్యం కోసం కాదు, పట్టకోటి కోసం. అవును, ఆ హోటల్లో రాత్రిపూట పాటలు పాడేవాణ్ణి. పాడటం నాకు చిన్నప్పటి నుంచి ఒక హాబీ. బెంగళూరులో ఒక బ్యాండ్ ట్రూప్ ఉండేది, అందులో అందరూ నా మిత్ర బృందమే. వాళ్ళంతా నేను అక్కడికి వెళ్ళాక పరిచయమైన వారే. ఆ హోటల్కి వచ్చిన అతిథులకు ఆనందింప చేయడం మా ఉద్యోగం. రోజు అర్ధరాత్రి వరకు పాడేవాణ్ణి. కాస్తో కూస్తో జీతం వచ్చేది, కానీ ఖర్చులకు చాలేది కాదు. ఇంటి నుంచి తీసుకువచ్చిన 6,000 రూపాయలు కూడా 6 నెలల్లోనే కరిగిపోయాయి. తీసుకొచ్చాను అనే కంటే దోచుకొచ్చిన అనడం కరెక్ట్.
నిజానికి పాటు ఆ కోరిక పెరిగి బలపడింది. దాంతో ఇల్లొదిలి బెంగళూరు వెళ్లిపోయా, ఎన్నో కష్టాలు పడ్డాక సినీ అవకాశాలు దక్కించుకున్నా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా, అలా నా కళ నెరవేరింది. ఈ రోజు వరకు దాదాపు అన్ని భాషల్లోనూ నటించా, నటిస్తూనే ఉన్నా. చరణ్ రాజ్ అంటే మంచి నటుడు అని అందరూ గుర్తుంచే స్థాయికి ఎదిగాను. ఈ రోజుకి సంతృప్తి చాలు. ఇక మాది పెద్దల కుదిర్చిన వివాహం. మాకు ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. ఇక చరణ్ రాజ్ గారి అబ్బాయి కూడా పలు సినిమాల్లో హీరోగా నటించారు. చరణ్ రాజ్ గారి అబ్బాయి తేజ్ రాజ్ బాలు మహేంద్ర యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకుని పలు కన్నడ సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. చరణ్ గారు అంటే ముఖ్యంగా చిరంజీవి గారి పాత సినిమాలు గుర్తుకు వస్తాయి. కన్నడ ప్రభాకర్, చరణ్ రాజు గారు ఇద్దరు ఒకే హైట్, ఒకే వెయిట్ తో ఇద్దరు ఉండడంతో వారిని అప్పట్లో ప్రేక్షకులు గుర్తుపట్టడంలో కాస్త తికమక పడేవారు. అయితే చరణ్ రాజ్, కన్నడ ప్రభాకర్లు ఇద్దరు చిరంజీవి గారితో నటించిన అన్ని చిత్రాలు దాదాపు ఘన విజయం సాధించాయి. ఏది ఏమైనా చరణ్ రాజు గారి విలనిజం ఎంతో అద్భుతంగా ఉండేది. మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్.